తల్లిలో ఉదయమే లేచి బిడ్డల కోసం ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది, తండ్రిలో ఉదయమే లేచి కుటుంబం చుట్టూ కంచి వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఒకనొక సమయంలో తల్లి దగ్గర కుమారుడు వచ్చాడు, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషం నాయన. ఎక్కడొచ్చింది? ఆర్మీలో ఉద్యోగం చేసే అవకాశం నాకు వచ్చింది. ఆర్మీలో ఉండేటటువంటి హాస్పిటల్స్లో నేను సేవ చేయాలి. నాకున్న పని ఏమిటంటే ఎవరైనా సైనికులు తుపాకీ తూటాలకు గాయాల పాలైనప్పుడు వారిని తీసుకొచ్చి డాక్టర్స్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించడం నా పనమ్మా. వెళ్తున్నానమ్మా అంటే ఆ తల్లి చెప్పింది, అయ్యా ధైర్యంగా వెళ్ళు, నా ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి, నా ప్రార్థనలు నీకు కంచెగా ఉంటాయి, వెళ్ళు ఆయన అని చెప్పి ఏదో ఒక మాట చెప్పి పంపించింది, ప్రార్థన చేసి పంపించింది. సైన్యంలోకి వెళ్ళిపోయాడు. యుద్ధం జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ఈ కుర్రవాడు కళ్ళ ముందే కొంతమంది సైనికులు కుప్పగూలిపోయారు. శత్రువు యొక్క తుపాకీ తూటాలకు కుప్పగూలిపోయారు. ఆ టెంట్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఈ కుర్రవాడిని చూసి, బాబు వెళ్ళు త్వరగా వెళ్ళు, అదిగో అక్కడ పడిపోయిన అతను తీసుకురా, ఇతను కూడా తీసుకురా, ఇతను కూడా తీసుకురా అని అంటూ ఉంటే ఆ కుర్రవాడు, వెళ్తానండి ఒక్క నిమిషం ఆగండి, వెళ్తానండి ఒక్క నిమిషం ఆగండి అని టైం చూసుకుంటున్నాడు. అసలు కుప్ప కూలిపోతే నువ్వు టైం చూసుకుంటావే ఉంటాయా? వెళ్ళు, వెళ్తానండి ఒక్క నిమిషం ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి ప్లీజ్, ఒక 5 నిమిషాలు ఆగండి, వెళ్తాను. డాక్టర్స్ ఏమో తొందర చేస్తున్నారు, ఆ కుర్రవాడేమో టైం చూసుకుంటున్నాడు. 11:55 అయింది, 11:57, 11:58 అయింది. నువ్వు టైం చూసుకుంటావే ఉంటాయా? అక్కడ వాళ్ళు కుప్పగూలిపోతూ ఉంటే వెళ్ళు. 12 గంటలు అయింది. గబగబా టెంట్లోంచి బయటకు వెళ్ళాడు. గబగబా ఆ సైనికులు కుప్పగూలిపోయిన చోట శత్రువులు ఇంకా తుపాకీలతో కలుస్తూనే ఉన్నారు. బాంబులు పేల్తానే ఉన్నాయి. తుపాకీ శబ్దాలు, ఆ బుల్లెట్ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఈ కుర్రవాడు మాత్రం ఏమీ సంకోచించకుండా ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరిని భుజం మీద వేసుకుంటున్నాడు. తీసుకొచ్చి డాక్టర్స్ ముందు వాళ్ళని పడుకోబెడుతున్నాడు. మరలా యుద్ధభూమిలోకి వెళ్తున్నాడు. సైనికుల్ని భుజం మీద వేసుకుంటున్నాడు, తీసుకొస్తున్నాడు, డాక్టర్ ముందు పడుకోబెడుతున్నాడు. అలా ఎంతో మందిని తీసుకొచ్చి వారిని తీసుకొచ్చి డాక్టర్ ముందు పడుకోబెట్టాడు. వాళ్ళందరినీ రక్షించగలిగాడు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ అడిగారు, ఏమయ్యా నీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు, మా కళ్ళ ముందు సైనికులు కుప్పకూలిపోతా ఉంటే నువ్వు వెళ్లకుండా ఒక 5 నిమిషాలు అని టైం చూసుకుంటా ఉన్నావు, కానీ నువ్వు మాత్రం వెళ్ళలేదు. మరి ఆ తర్వాత ఏమైందో ఏమో, టైం చూసుకున్నావు, అలా చూసుకొని ధైర్యంగా వెళ్ళావు. నీ టైంకి నువ్వు ధైర్యంగా యుద్ధభూమిలోకి వెళ్ళడానికి ఏమిటి సంబంధం అని అంటే ఆ కుర్రవాడు చెప్తున్నాడు, మా మమ్మీ చెప్పింది. ఏం చెప్పింది? ప్రతి 3 గంటలకు నీకోసం నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాను నాయన, ధైర్యంగా ఉండని చెప్పి నాకు మాటిచ్చి పంపించింది. 12 గంటలు కాబోతుంది కదా, 12 గంటలకు మా మమ్మీ మా ఊర్లో మా ఇంట్లో మోకాల మీద నా కోసం ప్రార్థన చేస్తుంది. నా తల్లి అక్కడ మోకాల మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ అపాయము, ఏ కీడు నా దగ్గరకు రానే రాదు. కాబట్టి ఎందుకొరకు నేను 12 గంటల వరకు ఎదురు చూశానంటే అక్కడ నా తల్లి మోకరిస్తే ఇక్కడ కుమారునికి క్షేమము, ఇక్కడ కుమారునికి కాపుదల, భద్రత. నా తల్లి మోకరించడం కొరకు నేను ఎదురు చూశాను. నాకు నమ్మకం కుదిరింది. 12 గంటలైంది, నా తల్లి తప్పక మోకరిస్తుంది, నాకు ఏ అపాయము, ఏ కీడు రాదు. ఆ నమ్మకంతో నేను వెళ్ళానండి. ఎంతోమంది కుప్పకూలిపోయారు, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. కారణం తెలుసా? నా చుట్టూ నా తల్లి ప్రార్థనలు కంచిగా ఉన్నాయి. అడుగుతున్నాను తల్లి, నీ కుమారుని గురించి సాక్ష్యం చెప్పగలడా? అడుగుతున్నాను సహోదరి, నీ గురించి నీ ఇంట్లో ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్పగలరా? నా తల్లి ప్రార్థనే నాకు కోట, నాకు కాపుదల. నా తల్లి ప్రార్థన పర్రాలు కాబట్టే నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, ఆత్మీయంగా జీవించగలుగుతున్నాను. ప్రతి దినము నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన నా చుట్టూ కంచెగా ఉంటుంది. ఆ ప్రార్థన నా చుట్టూ కాపుదల, భద్రతను ఉంచుతుంది. ఆ ప్రార్థన ఏ అపాయము, ఏ కీడు నా దగ్గరకు రాకుండా నన్ను కాపాడుతుంది అని. ప్రియ తల్లి, నీ గురించి నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ సాక్ష్యము చెప్పగలడా? తండ్రి, కనీసం నీకంటూ పిల్లలున్నారని, వారికి వయసు వచ్చిందని, వారికి పెళ్ళిళ్ళు చేయాలని, వారికి వారిని చదివించాలని, స్కూల్ ఫీజు కట్టాలని, కాలేజ్ ఫీజు కట్టాలని నీకు ఒకడు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. అంత బాధ్యత నీది. తల్లిగా తండ్రిగా నీకు బాధ్యత ఉంది నీ బిడ్డల చదువు విషయంలో, వారి యొక్క ఆత్మీయత విషయంలో, వారి యొక్క వివాహ విషయంలో. తల్లిగా తండ్రిగా నీకు బాధ్యత ఉంది. అడుగుతున్నా, బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా
నువ్వు జీవిస్తున్నావా?